ఒక్క పాయింట్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఈ సందర్భంగా కోవిడ్ సందర్భంగా కార్పొరేట్ హాస్పిటల్స్ అడ్డగోలుగా దోచుకునేటువంటి అవకాశం బహుశా ఆంధ్రప్రదేశ్లో కంట్రోల్ అయినంతగా ఇంకా దేశంలో ఎక్కడ కూడా కంట్రోల్ కాలేదు, ఇన్క్లూడింగ్ మెట్రో సిటీస్ లైక్ బాంబే, కలకత్తా. ఎందుకు ఎందుకు ప్రధానంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ డే డెసిషన్ జవహర్ రెడ్డి గారు అపాయింట్ అవ్వడం ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ ఉన్నప్పుడు ఏం చేశారు, జవహర్ రెడ్డి ఇస్ డాక్టర్, డాక్టర్ జవహర్ రెడ్డి, ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ ఉన్నప్పుడు ఫస్ట్ మీటింగ్లో నేను అపాయింట్ టైంలో అక్కడే ఉన్నాను. ఫస్ట్ మీటింగ్లో అయిన డెసిషన్ ఏంటంటే ఇప్పుడు ఇది తట్టుకోవడం కొంచెం కష్టం కదా, పెరిగేటట్టు ఉన్నది, మన వ్యవస్థని బలోపేతం చేయాలి, ఆరోగ్యశ్రీలో కోవిడ్ని ఇంక్లూడ్ చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం సంవత్సరంన్నర అయిన తర్వాత ఇంక్లూడ్ చేస్తామన్నారు, మరి ఇప్పుడు ఇప్పుడు దాకా ఇంక్లూడ్ అయిందో లేదో కూడా తెలీదు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో ఇంక్లూడ్ చేశారు కోవిడ్ అని చెప్పన్నారు, బట్ ఆంధ్ర రాష్ట్రంలో కోవిడ్ నేపథ్యంలో ఏపీ గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ వర్తింపు చేసిన చాలా వరకు మేలైన విధంగా చాలా కేర్ జరిగింది ఆంధ్ర రాష్ట్రం వరకు. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ గారు. డాక్టర్ సుహాసన్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మేడం కృష్ణమోహన్ గారు. గుడ్ ఈవినింగ్ కృష్ణమోహన్ గారు. ఎస్ మేడం, యా వెరీ క్లియర్. ఓకే అండి, అందరికీ ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. చెప్పండి. Yeah, my introduction is my questionnaire. Your comment is solicited. Actually, నాకు అంటే కామెంట్ ఇన్ ది సెన్స్ యు నో ఒక పేపర్ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే అంటే ఆంధ్రప్రదేశ్, ఓకే ఐ పుట్ ఇట్ దిస్ వే, ఆంధ్రప్రదేశ్లోని హాస్పిటల్స్ అన్ని, ఆంధ్రప్రదేశ్కి అసలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రావడం లేదు, ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా వెళ్ళిపోదాం అనుకుంటున్నాయి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సదుపాయాలు అనేటువంటివి అందుబాటులో లేక అలమటిస్తూ ఉన్నారు. దీనికంతటికీ కూడా జగన్ ప్రభుత్వ వైఖరే కారణము. తర్వాత జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నటువంటి ఈ రివర్స్ స్టెప్స్ వల్ల మొత్తం అందరూ కూడా భయపడుతున్నారు, అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు. సో దీస్ ఆర్ ది సెట్ ఆఫ్ క్వశ్చన్స్, యూ కెన్ రెస్పాండ్ టు ఎనీ ఆఫ్ దెమ్ ఆర్ ఆల్ ఆఫ్ దెమ్. యాక్చువల్లీ అదేంటంటే ఒక స్టేట్లో మనకి జనరల్గా అసలు ఏమేమి వస్తున్నాయి, వాట్ న్యూ, ఈ గవర్నమెంట్ వచ్చినందుకు అసలు ఏ విధంగా మన రాష్ట్రం ముందుకు వెళ్తోంది అన్నది బేరేజ్ వేసుకోవడం అన్నది ఇట్స్ ఎ వెరీ కామన్ పాయింట్. గతంలో 5 ఇయర్స్ లో కూడా విత్ ఎ లాట్ ఆఫ్ యునో ఎక్స్పెక్టేషన్స్ మనం ఉన్నాం, బట్ వాట్ హ్యాస్ హ్యాపెండ్? సో దాట్ వుడ్ బి ద రీజన్ ఇన్ ద 2019 ఎలక్షన్స్. సో ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాలం పాదయాత్ర చేసి అండ్ చాలా ఎక్సలెంట్లీ హీ పాయింటెడ్ అవుట్ అన్ని కూడా గత ప్రభుత్వం చేసినవన్నీ కూడా అవినీతి ఆరోపణలు, అక్రమాలు, ఇంకా ఒకటి కాదు వాట్ నాట్, ప్రతిదీ కూడా పిన్ పాయింట్ చేస్తూ ఆయన పూర్తి ఎజెండాతో ఇవన్నీ నేను వస్తే క్లియర్ చేస్తాను, నేను వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అని ప్రామిస్ చేస్తూ వచ్చారు. వచ్చిన తర్వాత ద టైమ్ హాస్ ఆల్రెడీ ల్యాబ్స్డ్ 2.5 ఇయర్స్. సో ఇప్పటి వరకు ఆయన చేసిన ఇప్పుడు వారి పాదయాత్రలో ఏవేవైతే పాయింట్అవుట్ చేశారో సో నెక్స్ట్ ఏమనుకుంటారు, డెఫినెట్లీ వారికి ఇన్ని విషయాలు తెలిసాయి కాబట్టి, గత ప్రభుత్వం ఇన్ని అక్రమాలు చేసింది కాబట్టి, ఇన్ని అవినీతి చేసింది కాబట్టి, ఏదైనా దానిపైన క్లియర్ గా వారికి ఒక అవగాహన ఉంది, అవి రైజ్ చేస్తారు, దానిపై క్లియర్ గా వాటిపైన వీరు పోరాటం చేయడమే కాదు, వీరి ప్రభుత్వంలో అవి మళ్ళా రిపీట్ అవ్వకుండా చూస్తారు అన్న ఎక్స్పెక్టేషన్స్ ప్రజలకు ఉంటాయి డెఫినెట్లీ. కానీ ఇన్ దిస్ 2.5 ఇయర్స్ అసలు ఐ డోంట్ నో వాట్ హ్యాస్ హ్యాపెండ్. అంటే ఇక్కడ వారు ఏదైతే పాయింట్స్ లేవనెత్తారో ఆ దిశగా ముందుకు వెళ్తున్నట్టుగా ఎక్కడైనా ఉందా అంటే, ఈ ఎందుకు అడుగుతున్నామంటే ఈ ఆయన పాయింట్అవుట్ చేసినవే వారు ఎందుకు ఇవి మళ్ళీ క్లియర్ గా ప్రజల ముందుకు ఇవి అవినీతి ఇది అని చూపించలేకపోతున్నారు, దాని వెనకాల ఉన్న రీజన్స్ ఏంటి? రెండు, ఇక్కడ ఏదైనా ఒక అభివృద్ధి చెయ్యాలి అంటే దీనిపైన కనిపిస్తున్నదంతా ఏంటండి, 2.5 సంవత్సరాల్లో చేసినవి ఏంటి అంటే వారు ప్రామిస్ చేసిన ఉచిత పథకాలు అవి పంచుకుంటూ వెళ్తున్నారు. టుడేస్ టాపిక్ ఆఫ్ ఈ రోజు చర్చగా మనం తీసుకున్నటువంటిది సూపర్ స్పెషాలిటీ మెడికల్ మెడికల్ హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సూపర్ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ముఖ్యంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. ఆంధ్రప్రదేశ్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అనేటువంటివి లేక
కొత్తగా వద్దాం అనుకున్నటువంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఖరి కారణంగా వెనక్కు తగ్గుతూ ఉన్నారు. ఉన్నవాళ్ళు కూడా వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కారణంగా సూపర్ స్పెషాలిటీ వైద్యం అందక అలమటించిపోయే అల్లాడిపోయేటువంటి స్థితి వస్తుంది అనేటువంటిది ఈరోజు చర్చనీయాంశంగా మనం తీసుకున్నది. మనం దానికే కన్ఫైన్ అయ్యి మాట్లాడదాం మేడం, ప్లీజ్. దానికే కన్ఫైన్ అవ్వ ఓకే వైద్యానికే కన్ఫైన్ అవుదాం. ఓకే, ఇప్పుడు కేంద్రం అండి ఈఎస్ఐ హాస్పిటల్ ఒకటి శాంక్షన్ చేసింది. అది గత ప్రభుత్వం అప్పుడే శాంక్షన్ చేసింది. అదేంటంటే ఫండ్స్ రెడీగా ఉన్నాయి, మీరు భూమిని చూపించండి అని చెప్పింది. గత ప్రభుత్వం ఫెయిల్డ్ టు షో దట్. అది అసలు చూపించినా సరే తదుపరి అప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడి నుంచి వేరే విజయవాడకి కూడా షిఫ్ట్ చేసే ప్రయత్నం చేశారని కూడా వచ్చాయి. అప్పుడు ఇక్కడున్న ఈఎస్ఐ హాస్పిటల్ కి అట్లీస్ట్ భూమిని ల్యాండ్ ని చూపించమని మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఎన్నోసార్లు అడగడం జరిగింది. అది సింపుల్ ఇష్యూ. ఆ వైద్యానికి ఎందుకు ఇప్పుడున్న గవర్నమెంట్ ముందుకు రావట్లేదు? ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నది ఇంకొక లెక్క. అది ఎయిమ్స్ 15 అంటే గత బిఫోర్ మోడీ అండ్ ఆఫ్టర్ మోడీ గవర్నమెంట్ అన్నది మనం చూసుకుంటే 2014 నుంచి చాలా ఎయిమ్స్ అంటే మెడికల్ గా ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం చాలా శ్రద్ధ తీసుకుని అత్యంత బడ్జెట్ వైద్యానికే కేటాయించడం సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. ఇదేమి మనకి క్లియర్ గా ఉన్నది. అక్కడ ఉన్న దానిలో మన రాష్ట్రానికి కావాల్సింది ఈయన ఫైట్ చేసుకుని తీసుకురావడానికి ఈ పేపర్లు ఏమి అడ్డు కాదు. ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం ఫైట్ చేసి తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు అడ్డు కాదు. ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి తీసుకొచ్చిన చర్యలు ఏంటో, వీళ్ళు తీసుకుంటున్న ఇనిషియేటివ్ ఏంటో ముందు చెప్పమనండి. వాళ్ళు ఏదైనా క్వశ్చన్ రేజ్ చేశారు అనుకోండి, దానికి సమాధానం చెప్తూనే కాలం గడిపేస్తారా ఇక్కడున్న ప్రభుత్వం? అంటే ఇస్ దేర్ ఎనీ టైం?